నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రముఖ హీరోయిన్ సమంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడుతుందా? ఈ వ్యాధికి భారతదేశంలో చికిత్స ఉందా లేదా? ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ పద్మశ్రీ కుటుకుప్పల సూర్యారావు గారు ఉన్నారు. సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ఏంది సమంత బాధపడుతున్నటువంటి ఈ వ్యాధికి అసలు భారతదేశంలో చికిత్స ఉందంటారా, లేదంటే సమంత లాంటి వాళ్ళే తట్టుకోగలరా? అదేం లేదండి. మయోసైటిస్ అనేటటువంటి జబ్బు ఆవిడకి ఎఫెక్ట్ అయినట్లుగా వార్తల ద్వారా తెలుసుకుంటున్నాం మనం. మయోసైటిస్ అంటే అర్థం ఏంటంటే, అకారణంగా శరీరంలో కొన్ని కండరాలు తీవ్రమైన నొప్పులు, తర్వాత నేను మజిల్స్ విపరీతంగా లాగేసినట్టుగా ఫీల్ అవ్వడం, తర్వాత బాడీ అంతా ఒకసారి వీక్ అయిపోవడం, అసలు నడుస్తుంటే తూలిపోతారని పడిపోవడం, ఇటువంటి అనుకోకుండా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రధాన కారణం ఏమిటంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది మన బాడీలో, దాని పర్పస్ ఏంటి, శరీరంలో ఏదైనా జబ్బులు వస్తే వాటితో పోరాడడానికి, వాటి మీద అటాక్ చేయడానికి. ఆ ఇమ్యూన్ సిస్టమ్ పై మిస్టేక్ ఏం చేస్తుందంటే, మనలో ఉన్న ఆరోగ్యం ఉన్నటువంటి ఆర్గాన్స్ మీద అటాక్ చేస్తుంది, ఆరోగ్యం ఉన్నటువంటి వ్యవస్థ మీద అటాక్ చేస్తుంది. ఆ అటాక్ చేసినప్పుడు ఏం జరుగుద్దంటే, రకరకాల కండిషన్స్, ఒక్కొక్కసారి ఏంటంటే ఈవెన్ ఆ తీవ్ర దశలో అంటే రోజు రోజుకి ఒకవేళ వ్యాధి ఉధృతం అయిపోయి బాగా పెరిగిపోయి దాన్ని తట్టుకోలేక ఆ తట్టుకోలేని పరిస్థితుల్లోన రేర్గా డెత్ కూడా జరిగినటువంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. అయితే మీరు అన్నట్టుగా ఇండియాలో దీనికి వైద్యం లేదా అమెరికా వెళ్ళాలా, ఇండియాలో వైద్యం లేక అమెరికా వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదండి. ఇండియాలో వైద్యం ఉంది, కాకపోతే కొందరికి ఏంటంటే వైద్యానికి కూడా ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్టేజ్ అనేటటువంటి ఒక జబ్బు యాడైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పట్ల గ్రూప్ ఆఫ్ పీపుల్, పూర్వం రోజుల్లో నేను విశాఖపట్నం నుంచి డాక్టర్ని, కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటే మాకు చాలా పెద్ద హాస్పిటల్, అది కేజీహెచ్ అంటాము. సో ట్రీట్మెంట్ కేజీహెచ్లో తీసుకోవడం అనేటటువంటిది 1980 వరకు కూడా, మరి చెన్నారెడ్డి గారు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గురించి విశాఖపట్నం జబ్బడిన కింగ్ జార్జ్ హాస్పిటల్ వైద్యం జరుగుతూ ఉండేది. లేకపోతే తెన్నటి విశ్వనాథం గారు పెద్ద ఫ్రీడమ్ ఫైటరు, ఆయనకు కూడా ఎక్కడే వైద్యం అంటే కేజీహెచ్కి ఉండేది. ఎప్పుడైతే కార్పొరేట్ వ్యవస్థ వచ్చిందో, ఈవెన్ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఎవరు అడిగితే, మా బ్రదర్ అండి, ఇప్పుడు మేము పలానా సర్వీసులు చేయించామండి, అంటే ఒక ప్రెస్టేజ్ ఫీలింగ్ తయారయ్యారు ఈ మధ్యకాలంలో ప్రజల్లో కూడాను. అంటే కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటే ఆ కుటుంబం చాలా పెద్ద రిచ్ కుటుంబం, ఇంకా జనాలు ఫీల్ అవుతారా, చుట్టాలు ఫీల్ అవుతారు ఫీలింగ్ వచ్చి చాలామంది మన దేశం నుంచి మామూలు జబ్బులు కూడా అమెరికా వెళ్తున్నారు తప్ప మయోసైటిస్ కబురుకాల్సినటువంటి పని లేదు, భారతదేశంలో వైద్యం ఉంది. కాకపోతే ఏంటంటే, ఆ ఇమ్యూనాలజీ నిపుణులను సంప్రదించి, ఇప్పుడు ఎయిమ్స్లో ఇమ్యూనాలజీ డిపార్ట్మెంటే ఉంది, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో, అలా చాలా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లో ఆ ఇమ్యూనిటీ తాలూకా విపరీత యాక్షన్ని తగ్గించాలి, దట్ ఈస్ ద ట్రీట్మెంట్. అంటే ఏంటి, ఒక క్రూడ్ ఉదాహరణ చెప్తాను మీకు. మీ కళ్ళు రెప్పలు ఉన్నాయి, కళ్ళు రెప్ప వేసినప్పుడల్లా ఆ కన్ను గుడ్డి కొరికేస్తుంది అనుకుంటుంది. మీ కళ్ళు రెప్పల పర్పస్ ఏంటి అసలు? కన్ను రెప్పల పర్పస్ ఏంటంటే కన్ను గుడ్డును కాపాడడం. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ పర్పస్ ఏంటి, ఏది దాడి చేసినా వాటిపై ఎదురుదిరిగి పోరాడడం. అది మానేసేసి హెల్దీ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది అది మయోసైటిస్లో. వైద్యం లేక మీరు వెళ్ళడం గట్ట కాదండి. వైద్యం భారతదేశంలో ఉంది, చక్కని వైద్యం ఉంది. వైద్యం తీసుకుంటే బాగా డెఫినెట్గా కారణాలు అన్వేషించి ఆ కారణం తగ్గట్టుగా వైద్యం చేస్తే బాగుంటారండి. అంటే ఈ మయోసైటిస్కి దానికి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది, అది ఎందువల్ల విదేశాలు వెళ్తారు? ప్రధానంగా సమంత లాంటి ఒక పెద్దవాళ్ళు మాత్రమే దానికి వైద్యానికి అరువులు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది, అది వాస్తవం కాదంట? వాస్తవం కాదు అది. ఎందుకంటే ఖర్చు పెరడం అనేటువంటి ఎలా ఉంటుంది అంటే, పెయిన్ అనేటటువంటిది వేరియస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక కరుడుగట్టిన ఖైదీకి మీరు ఎంత కొట్టినా వాడికి నొప్పులు అనిపించవండి. ఇంట్లో మన మామూలుగా ఉన్నటువంటి ఒక గృహిణికి ఒక లెంపకాయ కొడితే ఆవిడ 3 సార్లు కింద పడిపోద్దండి ఆవిడ.
దట్ ఇస్ కాల్డ్ పెయిన్ థ్రెష్హోల్డ్. సుమంత లాంటి సున్నితమైనటువంటి హీరోయిన్ కాబట్టి ఆవిడ ఈ నొప్పులు భరించలేక అలకలోన అయిపోయి వీటి గురించి ఖర్చుతో కూడుకున్న పని, లేకపోతే ఓపియాయిడ్స్ ఇవ్వాలి, లేకపోతే ఆ నొప్పి తగ్గడానికి కొన్ని నార్కోటిక్స్ ఇవ్వాలి, ఇవన్నీ జరగడానికి దానిలో హయ్యెస్ట్ యూజ్ఫుల్ నార్కోటిక్ వాడితే బాగుంటుంది, ఇటువంటి కారణాలతో వెళితే వెళ్ళాలి తప్ప అదర్వైజ్ మామూలు అయినటువంటి అంటే కన్వెన్షనల్ అండ్ అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా సాధారణమైనటువంటి రీతిలోనే ఆ జబ్బులు తగ్గి ఆ మైసెట్స్ తగ్గి మామూలు పరిస్థితి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు సమంత చాలా పీక్ స్టేజ్లో ఉందంటే అగ్ర హీరోయిన్గా కొనసాగుతుంది, ఇలాంటి సమయంలో ఆ జబ్బు వల్ల మయోసైటిస్ వల్ల ఆమెకి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందంటారా? అంటే నేను బీయింగ్ ఏ ఫెలో ఆఫ్ ద నేషనల్ అకాడమీ మెడికల్ సైన్సెస్, భారతదేశంలో అత్యంత పరిశోధనాత్మక ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ఫెలోగా ఉన్నటువంటి వాడిని కాబట్టి నేను కామెంట్ చేసే ముందు అటువంటి ఆవిడకి అసలు ఆవిడ బ్లడ్ రిపోర్ట్స్ ఎలాగున్నాయి, ఆవిడ పొటాషియం ఎంత ఉంది, సోడియం ఎంత ఉంది, ఆవిడ తాలూకా అదర్ సెల్ కౌంట్స్ ఎలాగున్నాయి, ఆవిడకి ఎందుకు అసలు ఇమ్యూన్ సిస్టమ్ ఇంత వ్యతిరేకంగా పనిచేస్తుంది, దీనికి కారణాలు ఏంటి, ఏవైనా కొన్ని డ్రగ్స్ ఏవైనా అంటే ఆవిడకి కుదిరినటువంటి డ్రగ్స్ ఏవైనా ఏ పరిస్థితుల్లో వాడి ఉన్నారా, ఎందుకంటే కొన్ని మందుల వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ మీద బాగా దెబ్బతీస్తాయి. ఇది తెలియకుండా లూజుగా కామెంట్ చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఏ పేపర్ న్యూస్ దట్ షీ హాజ్ గాట్ మయోసైటిస్. అందులో మీకు ఏముంది, ఆ వ్యాధి, వ్యాధి తీవ్రత, వ్యాధి వచ్చిన వారి పేరు, లక్షణాలు ఉన్నాయి తప్ప మీకు, బట్ వ్యాధి రావడానికి గల కారణాల మీద ఎటువంటి రిపోర్ట్ లేదు మన దగ్గర, కాబట్టి అది కామెంట్ చేయడం అశాస్త్రీయం అవుతుంది, కాబట్టి అది నేను కామెంట్ చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే ఆమె ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ తిరిగి సామాన్య పౌరులలాగా తిరిగి గతంలో లాగా జరిగే ఉండే చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి, ఆ అనుమానం ఏం లేదు మీకు. బికాస్ ప్రాణాంతకం ఎప్పుడవుతుంది, ఇఫ్ యూ డోంట్ ఇంటరప్ట్ ద డ్యామేజ్ దట్ ఈస్ బీయింగ్ కాజ్డ్ బై హెర్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్. ఆవిడ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కాజ్ చేస్తున్నటువంటి డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేయకపోయినప్పుడు మాత్రమే ప్రమాదం తప్ప, ఇంటరప్ట్ చేసి దాన్ని మనం ఆపగలిగినప్పుడు మళ్ళీ మామూలుగానే ఓవర్ ఏ పీరియడ్లో వీ హవ్ గాట్ హై రికవరీ స్టేజ్ మనకు ఉంది, అంటే రికవరీ అయినటువంటి కెపాసిటీ మన బాడీకి ఉంది. ఇప్పుడు లేటెస్ట్ డ్రగ్స్ కూడా వచ్చాయి, వాటితో రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్యులకు ఈ మయోసైటిస్ వస్తే అది ఏమైనా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఎదురు చూసే అవకాశం ఉందా, లేదంటే నార్మల్గా అన్నిటిలాగా ఈ దీనికి కూడా పరీక్షలు ట్రీట్మెంటు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా? అంటే మయోసైటిస్ అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది ఆవిడ, కాబట్టి బహుశా ఆ మయోసైటిస్ డయాగ్నోస్ ఇచ్చారు, కానీ యూజువల్గా మయోసైటిస్ అనేటటువంటిది మన ఐ మీన్ మన మనలాంటి దేశాల్లో రొటీన్ పెయిన్స్ కింద దాన్ని వాళ్ళు ట్రీట్ చేస్తారు తప్ప దాన్ని అంత డెప్త్లోకి వెళ్ళి స్టడీ చేసి మయోసైటిస్ డయాగ్నోసిస్ ఎరే అయినటువంటి స్థితులు మన దేశంలో ఫ్రీక్వెంట్గా లేవు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, క్యాన్సర్ వచ్చిందనుకుందాం, ఒక ఆవిడకి బ్రెస్ట్ మీద చిన్న కురు పుట్టింది, ఆవిడ ఏమనుకుంటుందంటే అది నేను గోరుతో గోక్కున్నాను కురు పుట్టింది అనుకుంటుంది ఆవిడ, అలాగే గడిపేస్తుంది రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు. చిము కారుతున్నప్పుడు మాత్రం షీ విల్ గో టు ఏ సర్జన్. సర్జన్ అంటాడు కదా ఇది చిములా ఉంది కాబట్టి దీనికి మ్యామోగ్రఫీ చేద్దాము, దానిలో మనకు తెలుస్తుంది, లేదా దీనికి బయాప్సీ చేద్దాము, ఆ ముక్క తీసి పరీక్ష పంపిద్దాము, లేకపోతే ఎఫ్ఎన్ఏసీ చేద్దాము దీనికి, అంటే ఫైన్ నీడ్ ఎక్స్ప్రెషన్, అప్పుడు దాకా ఇందులో కణాలు ఇవి డక్ట్ సెల్ కార్సినోమా లేకపోతే బ్రెస్ట్ కార్సినోమా, ఎందుకంటే రొమ్ములో ఉన్న ప్రతి గడ్డ క్యాన్సర్ వాళ్ళని రూల్ లేదు, అలాగే ప్రతి నొప్పి మయోసైటిస్ అవ్వాలనే రూల్ లేదు, ప్రతి వీక్నెస్ మయోసైటిస్ అవ్వాలనే రూల్ లేదు, కానీ ఏ గ్రూప్ ఆఫ్ అన్యూజువల్ డిజార్డర్స్ ఏకాల్లో దాడి చేసినప్పుడు దాన్ని మయోసైటిస్గా పరిగణిస్తాం మనం. కాబట్టి అది తెలుసుకునే లోపలే చాలామంది మామూలు పెయిన్ కిల్లర్స్ వాడుకొని బాడీ ఒకవేళ రెస్పాండ్ అయితే వాళ్ళు నార్మల్ స్థితికి వచ్చేస్తారు. అంటే మరి చాలామంది సెలబ్రిటీలు ఈ మైనోసైటిస్ వచ్చినట్టే విదేశాలకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకుంటారు? చాలామంది ఇప్పుడు దాకా మీరు ఎవరి పేర్లు చెప్పారు?
ఒక సమంత పేరు చెప్పారు మీరు, ఇంకెవరి పేరు చెప్పారు చర్మన్ సెలబ్రిటీస్ మయోసిడ్స్ వచ్చిందని చెప్పి. సెలబ్రిటీసే కాదు, మయోసిడ్స్ ఇన్సిడెంట్సే మన దేశంలో చాలా తక్కువ. ఎందుకంటే ఈ గ్రూప్ ఆఫ్ వ్యాధుల్లో కొట్టుకుపోతే తప్పది, ఎక్స్క్లూజివ్గా మయోసిడ్స్ చెప్పడానికి ఆ లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ టెస్ట్లు ఇవన్నీ చేసి దాన్ని మయోసిడ్స్ని నిర్ధారించడానికి ఇమ్యూన్ సిస్టమ్ పరీక్ష చేసి ఇమ్యూన్ సిస్టమ్ వ్యతిరేకంగా పనిచేస్తుందని కనుక్కోవడానికి దానికి ప్రత్యేకమైనటువంటి వాట్ యు కాల్ వైట్ సెల్లో ఒక సెట్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ మీద ప్రయోగాలు చేస్తే కానీ ఆ నిర్ణయం రాలేరు. కాబట్టి నా ఉద్దేశంలో మామూలుగా అది కొట్టుకుపోద్ది, మిగతా నొప్పులే కొట్టుకుపోద్ది మన దేశంలో. అంటే అది సామాన్యులకైతే అది మయోసైనిటిస్ అనేటువంటి వ్యాధి ఉందని కూడా తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది, తెలియకుండానే వాళ్ళు ది మే డై ఆర్ ది మే కంటిన్యూ దేర్ లైఫ్. అది తెలియకుండానే, అది మయోసైట్స్ తెలియకుండానే వాళ్ళు జీవితం గడిపేవచ్చు చనిపోవచ్చు కూడా. సో చివరిగా ఒకటి చెప్పండి, ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధా లేదంటే నార్మల్ వ్యాధేనా? ఈవెన్ కామన్ కోల్డ్ కూడా ప్రాణాంతకమే వైద్యం చేయకపోతే, సింపుల్ కామన్ కోల్డ్ ఉంది కదా వైద్యం చేయకపోతే ముక్కుల దగ్గర నుంచి సైన్స్కి వెళ్తుంది, అది సైన్స్ సైడ్స్ కింద ఫార్మ్ అవుద్ది. ఆ తర్వాత ఏమో జారి గొంతులోకి వెళ్ళి ఇట్ బికమ్స్ ఫెరెంజైటిస్, తర్వాత చెస్ట్లోకి వెళ్ళి బ్రాంకైటిస్, తర్వాత నమోనియా, ఊపిరా చచ్చిపోతాడు కామన్ కోల్డ్తోనే. మయోసైటిస్లో కూడా సరైన సమయంలో వైద్యం చేయకపోతే తీవ్రం అయ్యి ప్రాణాపాయం అవుతుంది తప్ప రొటీన్గా ప్రాణాపాయం అయిపోయే జబ్బు కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పూర్తిగా కూడా సమంతకు వచ్చినటువంటి వ్యాధి పూర్తిగా ప్రాణాంతకమైనది కాదు, దాన్ని గుర్తించినందుకే మన భారతదేశంలో చాలా సమయం పడుతుంది. సో గుర్తించారు, దీన్ని విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మిగతా వ్యాధుల్లాగే దీనికి కూడా సరైనటువంటి టైంలో సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా కూడా నయమవుతుంది, దీనికి ఖచ్చితంగా కూడా ఆమె తిరిగి కోలుకునేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయంటూ కూడా పద్మశ్రీ డాక్టర్ కుటుకుప్పల సూర్యారావు గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.